వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గి మున్సిపల్ పరిధిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని హాస్పిటల్ ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. కొస్గి మున్సిపల్ పరిధిలో 50 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు 2016లో మొదలుపెట్టి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు గడిచినా హాస్పిటల్ పనులు పూర్తి కావడం లేదని, ఇప్పటికైనా నిర్మాణ పనులు పూర్తి చేసి ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారాల విజయ్ కుమార్, పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే బాగుంటుంది.